రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మేము ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి నేటికి రెండవ రోజు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఏదైతే మా ప్రీతమ శాసనసభ్యులు మంత్రి రామరాజు గారు వారిని సిట్టింగ్ స్థానంగా గుర్తించి మొదటి లిస్టులోనే ఆయన ప్రకటించడం మా ఉండి నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఎంతో సంతోషించాము. మా పెద్ద ఆయన కోసం మేము ఎంతో ఆనందపడ్డాం ఆయన చేసిన తీసుకున్న నిర్ణయానికి. అయితే ఆయన ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుండి ఇప్పటికి మేము సుమారు 2 లక్షలకు పైగా ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి ప్రతి డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించి సుమారుగా ఎలక్షన్ క్యాంపెయిన్ 90% మేము పూర్తి చేసుకోవడం జరిగింది. అదే సమయంలో మా శాసనసభ్యుల్ని పిలిచి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, దీన్ని మార్పు చేయవలసి వస్తుందని చెప్పడం, ఆయన మా కార్యకర్తలని సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆయన చెప్పి కన్నీటి పర్యంతం అయిన సమయంలో ప్రతి కార్యకర్త బోర్ని ఏడవడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట మా ఉండి నియోజకవర్గం. ఇదే ఉండి నియోజకవర్గంలో క్యాండిడేట్ల మార్పు అనేది జరగడం ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. అది ఫస్ట్నే జరగాలి తప్ప ఇచ్చి క్యాంపెయిన్ అయిన తర్వాత జరగడం అనేది అది అవమానించినట్టు కూడా అవుతుంది. ఈరోజు మా నాయకులు బాధ మేము చూడలేకపోతున్నాం. రెండు ప్రతి కార్యకర్త కూడా బోర్ను విలిపిస్తున్నాడు. ఇటువంటి సమయంలో మా మనోభావాలు దెబ్బతినకుండా కార్యకర్తల మనోభావాలను అలాగే ప్రజల అభిప్రాయాలను గౌరవించి అధిష్టానం మళ్ళా రామరాజు గారిని కొనసాగించాలని, ఎమ్మెల్యే అభ్యర్థి కొనసాగించాలని కోరుతూ మేము ఈ నిరాహార దీక్ష చేపట్టాము. ఏది ఏమైనా ఈ క్యాండిడేట్ని డిసైడ్ చేసే విధానం మరలా రామరాజు గారినే కనుక ప్రకటించకుండా ఉంటే పార్టీ దెబ్బతింటుందని, పార్టీని మరలా కాపాడుకోవడం కోసమే మేము ఈ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాము. ఆయనని రామరాజు గారిని మరలా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించకపోతే మేము ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తాము, మా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన కోసం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఏదైతే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ సూచించి సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్లను ప్రకటించగా మా రామరాజు అప్పటికే 90% ప్రచారం పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. సుమారు 50,000 మెజార్టీతో మళ్ళీ ఉండిలో తెలుగుదేశం జెండా ఎగరేసే సమయంలో మరి సీట్లు మారుస్తానంటూ పుకార్లు రావడం మా అందరినీ చాలా కలిచివేసింది. మరి ఇదే విషయంపై మేము ఎమ్మెల్యే గారిని అడగగా వారు కూడా స్పష్టత తెలియజేయకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలంతా కూడా ఉన్నారు. ఈరోజు ఈ నాయకులకు ఇటువంటి పరిస్థితి తీసుకురావడం చాలా దురదృష్టకరం. ఉండి నియోజకవర్గంలో ప్రజలకు అండగా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల తరపున పోరాడిన మాకు ఈరోజు సొంత పార్టీ మీదే పోరాడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే యువత స్ఫూర్తి అంటారు, అదే స్ఫూర్తిదాయకంగా ఇచ్చిన మాట తీసుకున్న మీ దగ్గర నుంచి మేము ఏ స్ఫూర్తి నేర్చుకోవాలని చెప్పి కూడా ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు రామరాజుకి సీటు ప్రకటిస్తే ఉండి కంచుకోట బద్దలవకుండా ఉంటుందని, లేదంటే ఏం చేయడానికన్నా మేము అంత సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రెండో రోజు చేరిన ఈ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మా ప్రాణాలు కోల్పోవడానికి మేము ఉన్నా సిద్ధంగా ఉన్నాం, కానీ మేము ప్రజలకు ఇచ్చిన మాట కనుక తీసుకోవడానికి సిద్ధంగా లేవని చెప్పి మా అధినాయకుడు గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.